మిస్ ఇండియా గురించి ఈ విషయాలు మీకు తెలుసా తెలంగాణకు చెందిన మానస వారణాసి ముంబైలో జరిగిన విఎల్సిసి ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ రెండు వేల ఇరవై ఈ పోటీల్లో విజేతగా నిలిచింది మన తెలుగు ముద్దుగుమ్మ ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు నేహా దూపియా చిత్రంగదా సింగ్ పులకిత్ సామ్రాట్ ప్రముఖ డిజైనర్ ఫాల్గునీలు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు తెలుగు అమ్మాయిగా మిస్ ఇండియా గుర్తింపు పొందిన మానస వారణాసి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బుధవారం రాత్రి ముంబైలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రెండు వేల ఇరవై మిస్ ఇండియా వరల్డ్గా నిలిచిన మానస వారణాసి వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆమె హైదరాబాద్లోనే జన్మించింది తాను గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది ప్రస్తుతం తన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనలిస్ట్గా పనిచేస్తోంది తనకు చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఉండేది తను చిన్నప్పుడు చదువుకునే సమయంలో పలు కార్యక్రమాల్లో అందాల పోటీల్లో పాల్గొనేది తను ఇరవై ఒక సంవత్సరాల వయసు నుంచి మోడలింగ్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది తను ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడేది ఆమె భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది ఇక మానస ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకోగా తనకు బామ్మ అమ్మ సోదరి ఈ ముగ్గురు మహిళలు ఎంతో స్ఫూర్తిని అందించారని తెలిపింది ఇక తనకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉండగా అంతగా దృష్టి పెట్టకపోయేది కానీ సమయానుగుణంగా వ్యక్తిగత విషయాలను తన ఫోటోలను షేర్ చేసింది తనకు ట్రావెలింగ్ చేయడం ఇష్టమని సమయం దొరికితే ఈశాన్య రాష్ట్రాలకు ట్రిప్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది తను ఒత్తిడికి లోనైనప్పుడు సంగీతంపై దృష్టి పెడుతుందని తెలిపింది అంతేకాకుండా సౌందర్య ప్రపంచంలో ఎంతో మంది మహారాణులు ఉండవచ్చు కానీ వారందరిలో కల్లా ప్రియాంక చోప్రా అంటే తనకు అభిమానమని సినిమా సంగీత వ్యాపార రంగ సామాజిక సేవ వంటి విషయాల్లోనూ ఆమె తన పరిధిని పెంచుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నానని కొన్ని సందర్భాల్లో భయం లేకుండా ఆమె మనసులోని భావాలను ధైర్యంగా బయట ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞ ధైర్యం చూసి తన కూడా ప్రేరణ పొందిందని మానస తెలిపింది